వెల్కమ్ టు అమ్మా చిట్చాట్. దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. ఈ దసరా నవరాత్రులలో ఆ తల్లిని ఎలా పూజ చేసుకోవాలి, ఎటువంటి నియమాలు ఉంటాయి, ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రులలో అమ్మవారి ఫోటో ముందుగా మనకి కావాలి. ఒక శుభ్రమైన చోట మనం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున ఈ నెలలో సెప్టెంబర్ 26వ తారీఖున నవరాత్రులు మొదలవుతున్నాయి. ఆ రోజున మనం ఒక శుభ్రమైన చోట అమ్మవారిని పెట్టుకోవాలి. ఆశ్చర్యం ఏంటంటే అనుకోకుండా మమ్మయ్య కొలీగ్ అమ్మవారి రాజరాజేశ్వరి దేవి ఫోటోని ఇంటికి పంపించారు. ఎంతో సంతోషం అనిపించింది. ఆ ఫోటో కూడా మీకు పెడతాను. చాలా చక్కగా ఉంది. మనం కొనకుండా అనుకోకుండా రావడాన్ని ఆ తల్లి అనుగ్రహము అని నేను అనుకుంటున్నాను. మనం రెండు పూటలా కూడా పూజ చెయ్యాలి. కొన్ని ముఖ్యమైన నియమాలు అనేది పూజకు ఉంటాయి కదా, అవి ఏమిటంటే మనం రెండు పూటలా కూడా ఉదయము సాయంత్రము కూడా దీపారాధన చెయ్యాలి, నైవేద్యం సమర్పించాలి. ఇది ఒక టైం ప్రకారం చేయాలి. అంటే మొదటి రోజున మనకి ఏ టైం అయితే చేస్తున్నామో చివరి రోజు వరకు కూడా అదే టైం మనకి వీలయ్యేటట్లుగా చూసుకోవాలి. అమ్మవారికి షోడోపచారాలు చెయ్యాలి. అంటే అమ్మకి వస్త్రం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, ఇట్లాగా మంత్రాలతో చదువుకుంటూ అన్నీ కూడా సమర్పించాలి. ఇవన్నీ మనకి చేయడం రాదనుకోండి, మనసులోనే అమ్మకి అన్నీ సమర్పించామని మనసులో ధ్యానం చేసుకోండి, అంతే చాలు. ముఖ్యమైన 5 మాత్రం తప్పకుండా ఉపచారాలు చేయాలి. అవేంటంటే ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం. ఇవి మాత్రం తప్పకుండా చెయ్యాలి. ధూపం దర్శయామి, దీపం దర్శయామి, అదేవిధంగా హారతి ఇవ్వాలి. పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనం హారతి ఇవ్వాలి. మరి నైవేద్యాలు ఏం పెట్టాలి, రోజు అమ్మవారికి ఏదైనా నైవేద్యం చేసి పెట్టాలి కదా, అవి ఏమిటో కూడా మనం చెప్పుకుందాము. లలిత సహస్రనామం, దేవీ ఖడ్గమాల, సౌందర్య లహరి, కనకధారా స్తోత్రం, ఇవి చదువుకుంటే చాలా మంచిది. ఇవన్నీ మనకు చదవటం, చాలా శ్లోకాలు ఉంటాయి, అన్ని రోజు చదవాలంటే కష్టం. అంటే రోజుకు కొద్ది కొద్దిగా చదువుకోండి. అది కూడా కష్టం, నోరు తిరగదు అనుకుంటే ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్లో అవి పెట్టుకుంటే, అవి వినిపిస్తూ ఉంటే మన నోటుతోటి అంటూ ఉండొచ్చు. ఏమీ చేయలేకపోయినా శ్రీ మాత్రే నమః అని మనకు వీలైనన్న సార్లు మనం కూర్చున్న నుంచున్న ఏదైనా ఆ తల్లిని స్మరించుకుంటూ ఉంటే అంతకంటే మహద్భాగ్యం లేదు. ఇవన్నీ చేసేటప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేయండి. గంధము ఒక గిన్నెలో కలుపుకొని అందులో ఒక పుష్పాన్నించి ఆ పుష్పంతో అమ్మవారికి గంధాన్ని సమర్పించండి. పూలు తప్పకుండా అమ్మవారికి పూలు సమర్పించండి. రెండు పళ్ళు తాంబూలం సమర్పించండి. ఇక నైవేద్యం గురించి ఆలోచిద్దాం. ఏ నైవేద్యం చేయాలి? మనకి లలితా సహస్రనామాల్లోనే అమ్మవారికి ఏమేమి ఇష్టమో అనేది ఉంది. పాయసాన్న ప్రియ అంటే పాయసం చాలా ఇష్టం అంట. అంటే మనం పియ్య పాయసం కానీ సగ్గుబియ్యం పాయసం కానీ పాలతోటి చేసి పెట్టాలి. స్నిగ్ధోదన ప్రియ అంటే నెయ్యి అన్నం. నెయ్యి అన్నంలో ఏదైనా వెయ్యొచ్చు, అంటే పంచదార వేయచ్చు, నెయ్యి అన్నంలో ఏదైనా కలిపి వండొచ్చు, ఏదైనా మనం చేసి పెట్టచ్చు. గూడాన్న ప్రీత మానస, చక్కెర పొంగలి చేసి పెట్టచ్చు. దద్దోజ నాశక్తి హృదయ అంటే పెరుగన్నం ఇష్టం అంట తల్లికి. అంటే మనం చేసేది దద్దోజనం చేసి పెట్టండి. ముద్గౌదనాసక్త చిత్త అంటే ఏమిటి, పెసలు అన్నము కలిపి వండిన ఆహారము ఆ అమ్మవారికి ఇష్టమంట. ఇవన్నీ లలితా సహస్రనామాల్లో ఉన్నవేను. అంటే ఏంటి, పెసలు అన్నం దేనిలో కలుపుతాము, కట్టు పొంగలి. పెసలు పెసరపప్పు అన్నము కలిపి నెయ్యి వేసి కట్టు పొంగలి చేసి పెడితే ఆ తల్లి ఇష్టంగా స్వీకరిస్తుంది అని అర్థం. హరిద్రాన్నైక రసిక అంటే పులిహోర అని అర్థము. పసుపు కలిపిన అన్నము. పసుపు కలిపిన అన్నం అంటే ఏంటి, పులిహోర. నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ పసుపు బాగా వేసి ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే అల్లంగారీలు కూడా అమ్మకు పెడతారు. ఏది చేసినా మన మనస్ఫూర్తిగా ఆ తల్లికి సమర్పించి నమస్కరించుకొని ధ్యానం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ దసరా నవరాత్రులు నిర్వహించాలంటే మనం చేయాలంటే ఎటువంటి నియమాలు ఉండాలి? ముఖ్యమైన నియమాలు
బ్రహ్మచర్యం పాటించడం అంటే తెలిసిందేను. భూశయనం అంటే కింద పడుకోవడం. ఇప్పుడు ఎవరం కూడా కింద పడుకోలేకపోతున్నాం గనక మంచం మీదైనా తప్పు లేదు. సాత్వికమైన ఆహారం తీసుకోవడం అంటే మన భాషలో వెజిటేరియన్ మెలిసి తీసుకోవడం. చెడు మాట్లాడకుండా చెడు చూడకు చెడు మాట్లాడుకో అంటారు కదా. ఈ 9 రోజులు మంచి విషయాలే మాట్లాడుకుంటాం. చెడు వార్తలు కానీ ఒకళ్ళని దూషించడం కానీ అలాంటివి చేయొద్దు. మరి ఇంకా మనం చెప్పుకోవాల్సింది అవతారాలు. అమ్మవారికి అవతారాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క చోట ఆ గుళ్ళల్లో వాళ్ళ ఆచారాలను బట్టి ఈ 9 రోజులు నవరాత్రులు అమ్మవారికి అలంకరిస్తూ ఉంటారు. విజయవాడ కనదుర్గ గుళ్ళో ఒకలా చేస్తారు, మిగిలిన చోట ఒకలా చేస్తుంటారు. ప్రాంతాన్ని బట్టి ఆ గుడి ఆచారాన్ని బట్టి మారుతుంటుంది. బాలా త్రిపుర సుందరి, గాయత్రీదేవి, లలితా త్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతి, దుర్గాదేవి, మహిషాసురమర్థిని, రాజరాజేశ్వరి. బాలా త్రిపుర సుందరికి బంగారపు రంగు అంటే ఇష్టం. బంగారపు రంగు వస్త్రాలు కడతారు, పులిహార నైవేద్యంగా పెడుతూ ఉంటారు. గాయత్రీదేవికి పసుపు రంగు ఇష్టం, అలాగే కొబ్బరన్నాన్ని నైవేద్యంగా పెడతారు. లలితాదేవికి ఎరుపు రంగు కేసరిని సమర్పిస్తారు. అన్నపూర్ణాదేవి మహాలక్ష్మి, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సరస్వతీదేవి అవతారం. సప్తమి మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అవతారాన్ని పెడతారు. సరస్వతీదేవికి ఇష్టమైనది తెలుపు రంగు హంసవాహనం, తెల్లటి ధవళ వస్త్రాన్ని ధరింపజేసి దద్దోజనాన్ని ప్రసాదంగా పెడతారు. పిల్లలందరూ కూడాను ఆ రోజున తప్పకుండా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే చదువు రావాలంటే, ప్రశాంతత కావాలంటే మనకి తల్లి సరస్వతీదేవి కరుణా కటాక్షాలు కావాలి. కనుక అందరూ కూడా ఆ రోజున మూలా నక్షత్రం రోజున తప్పకుండా తల్లిని దర్శనం చేసుకోవడం మంచిది. దుర్గాష్టమి దుర్గాదేవిని చక్ర పొంగల నైవేద్యం. నవమి రోజున మహిషాసురమర్థిని నీల రంగు వస్త్రాలు కడతారు, పాయసాన్ని సమర్పిస్తారు. విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరిని గులాబీ రంగు వస్త్రాలతోటి అల్లంగారులు పాయసాన్ని పెడతారు. విజయదశమి రోజున శమీవృక్షాన్ని పూజిస్తే ఎంతో మంచిది. శమీవృక్షం అంటే జమ్మి చెట్టు. మనం జమ్మి చెట్లు ఎక్కడున్నాయో మాకు తెలియదండి. ఎడలేకపోతున్నాం అనుకుంటే ఎక్కడైనా ఉన్న జమ్మి చెట్టు ఆకులు ఎవరైనా తెచ్చి పెడితే అది అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తే మంచిది. అందరికీ చెప్పేది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైనది అన్నదానం. అతిథి దేవో భవ, ఎవరింటికి వచ్చినా మనం ఎంతో గౌరవంగా చూడాలి. ఈ నవరాత్రులను మనం పూజ చేస్తున్నాం గనక ఆ తల్లే ఏదో రూపంలో మనకి ముత్తైదువుగా వస్తుంది. ఎవరొచ్చినా సరే కూర్చోబెట్టి బొట్టు పెట్టి గంధం రాసి పళ్ళు తాంబూలంగా ఇవ్వండి. ఇంట్లో పళ్ళు లేవనుకోండి, 2 పూలను కూడా తాంబూలంగా ఇవ్వచ్చు, బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వచ్చు. అదీ కాదు, పూలు లేవు పళ్ళు లేవు, ఇంట్లో ఏదో మనం వండుకుంటాం కదా, మనం వండుకున్న దానిలోనే మన ముద్దలోనే ఒక ముద్ద వాళ్ళకి పెట్టి భోంచేయమనమని మనకున్న దానిలోనే వాళ్ళకి పెట్టండి. అది కూడా అయిపోయినాయండి, ఏమీ లేవు, ఏం చెయ్యాలి, కుంకుమ ఉంటుంది కదండి. బొట్టు పెట్టండి, గంధం రాయండి, పసుపు రాయండి. అది వరకైతే తప్పకుండాను అతిథి లేకుండా భోజనం చేసేవాళ్ళు కాదంట. అతిథిని రోజు పిలుచుకొచ్చి వాళ్ళకు భోజనం పెట్టిన తర్వాతే ఈ యజమాని భోంచేసేవాడంట. ఇప్పుడు రోజులు మారిపోయినాయి, వచ్చిన వాళ్ళని మాత్రం భోజనం చేయమని అడగండి, మనకున్నది వాళ్ళకి పెట్టండి. అదే తల్లికి సమర్పించుకోవడమే. నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. అందరూ కూడా దసరా నవరాత్రులు చక్కగా జరుపుకుంటారని, ఆ తల్లి ఆశీస్సులు, ఆ తల్లి చల్లని చూపులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.